రోమ ఐదు ఒకటిలో కానీ రోమ నాలుగు ఇరవై ఒకటిలో కానీ అంటే లోమ నాలుగు ఇరవై ఒకటి అంటే చివరి వచనంలో ఆ మాట ఉంది చూడండి చాలా చక్కగా మరి అన్నీ కూడా వాక్యం రిఫరెన్స్ ఆధారంగా ఉన్నాయి చూడండి ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు చాలా చక్కగా ఉంది చూడండి ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపును అని అందు ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడింది అంటూ ఏమన్నాడు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతి మంతులుగా తీర్చబడుటకై మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెనో లేపబడెనో కాబట్టి మన మంతులుగా చేయడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు ఐదు అధ్యాయం ఒకటో వచ్చును కాబట్టి విశ్వాస మూలము మనము నీతిమంతులుగా తీర్చబడి తీర్చబడి ఏం చేసాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో సమాధానం వచ్చింది మరియు ఆయన ద్వారా ఏంటి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపలో ప్రవేశము గలవారమై ఏంటి నీతిమంతులుగా తీర్చాడు అలాగే తీర్చబడి ఏం చేసాం సమాధానము కలిగి ఉన్నాము అంత మాత్రమే కాదు కృపలో విశ్వాసము ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపలో ప్రవేశించాం ఇదంతా ఏంటి దేవుని కృప ఇదంతా ఏంటి ఏసుక్రీస్తు శరీరధారిగా రావటం అంటే ఏంటి దేవుని కృప ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన ఆ కృపలో ఎలా ప్రవేశించాం ఏసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి అప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలి కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అత్యశయపడుతున్నాము కాబట్టి ఇప్పుడు మన యొక్క నిరీక్షణ ఏంటి మహిమ నిరీక్షణ చూసారా ఇందులో ఏముంది ఇందులో ఏమున్నాయి ముఖ్యంగా నాలుగు విషయాలు కనబడతా ఉన్నాయి ఒకటి నీతి రెండు సమాధానము మూడు కృప కృపలో ప్రవేశము నాలుగు మహిమతో కూడిన నిరీక్షణ ఇవి నాలుగు సువార్తలు అందుకే నాలుగు అంటే సువార్తలు అని నాలుగు ముఖ్య అంశాలు ఏంటి సువార్తలో మొదటిది నీతిమంతులుగా తీర్చబడుట రెండు దేవునితో సమాధానం కలిగి ఉండుట మూడు దేవుని కృపలో ప్రవేశించుట ఆ కృపలో నిలిచి ఉన్నప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం ఆ మహిమ నిరీక్షణ గలవారం అవుతున్నాం అంటే ఏంటి ఆ కృపలో నిలిచి ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమలో పాలువారం అవుతాం ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు ఈ నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణ అంటాడు పౌలు పేత్రి గారు ఒకటి నాలుగులో మొదటి పేతురు ఒకటి నాలుగులో ఈ నిరీక్షణ ఏమన్నాడు జీవముతో కూడిన నిరీక్షణ అన్నాడు ఇంకా అదే పేత్రి గారు అన్నాడు సంపూర్ణమైన నిరీక్షణ అన్నాడు అది మనం కలిగి ఉండాలంటున్నాడు ఇది ఎప్పుడంటే విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించి ఆ కృపలో నిలిచి ఉండాలంటున్నాడు ఏంటి నిలిచి ఉండాలన్నాడు ఆ నిలిచి ఉన్నప్పుడు యాకోబు కూడా చెప్పాడు స్థిరముగా నిలవాలి అక్కడ నిలిచి ఎందులో నిలిచి విన్న వాక్యంలో నిలబడాలన్నాడు అక్కడ అది ఎప్పుడు ఎవరునో యాకోబు పత్రిక ఒకటో అధ్యాయంలో చూడండి నిలకడగా ఉండి అన్నాడు అక్కడ ఇరవై ఐదు వచ్చిన ఒకటి ఇరవై ఐదు చూడండి స్వాతంత్రం నిత్య సంపూర్ణయములో తేరు చూచి నిలకడగా ఎవడు అన్నాడు ఎక్కడ నిలకడగా ఉండాలి నిలిచి ఉండాలి వాడు విని మరుచువాడు కాక విన్నది ఏం చేయాలి మర్చిపోకూడదు మర్చిపోతే పని చేయదు విశ్వాసం పనిచేయాలంటే ఏం చేయాలి దేవుని మాటల్ని విశ్వసించిన మాటల్ని ఏం చేయాలి పలకాలి ప్రార్థన అని చెప్పింది దాన్ని విన్నపం విజ్ఞాపన దేవుని మాటలను విశ్వాసంతో ఒప్పుకునుట అని మనం చూస్తున్నాం కనుక నిలకడగా ఉండివాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడయ్యండి తన క్రియలో ధన్యుడు అవుతాడు ఈ మాట అర్థం కావట్లేదు చాలా మందికి ఎందుకు క్రియ చేస్తున్నాడు విన్న వాక్యం విశ్వాసం కలిగించే వాక్యం మరిచిపోలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడే ఆ విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి చేస్తుంది అది ఎప్పుడే యాకోబు రెండు ఇరవై రెండు నెరవేరుతుంది యాకోబు ఒకటి ఇరవై ఐదు ఎలా నెరవేరుతుంది అంటే విశ్వాసం ద్వారా విశ్వాసము క్రియలతో కూడి ఏం చేస్తుంది కార్యసిద్ధి చేస్తుంది కార్యసిద్ధి కలజేయాలంటే ఏం చేయాలి విన్న వాక్యము విడిచిపోని విడిచిపెట్టి కొట్టుకుపోకూడదు విన్న వాక్యం మరిచిపోకూడదు అది కృప ఆ కృపలో మనం ఏం చేయాలి నిలిచి ఉండాలి నిలిచి ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది అదే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట అని అన్నాడు ఇది దేవుని దయాపూర్వక సంకల్పం దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మరలా మీరు తిమ్మోతి పత్రికలోకి మరలా వచ్చినట్లయితే అక్కడ అన్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం రెండో పత్రిక ఒకటి తొమ్మిది మర్చిపోకండి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పము బట్టి అనాది కాలముననే క్రీస్తు ఏసునందు మనకు అనుగ్రహింపబడినది ఎప్పుడు అనా ఎప్పుడు అనుగ్రహించబడింది విశ్వసించు వారికి దైవ సంకల్పములు అనాది కాలములో అంటే సృష్టికి ముందరే అనుగ్రహించబడింది క్రీస్తు ఏసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన ఇప్పుడు బయలుపరచబడింది ఏంటి సృష్టి పుట్టక ముందు అనుగ్రహం ఇప్పుడు క్రీస్తు యేసన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది ఏంటిది కృప చూడండి ఇక్కడ బయలుపరచబడింది ఏంటి ఏసు క్రీస్తు ప్రత్యక్షత వలన బయలుపరచబడింది ఏంటి మర్మమైన కృప దేవుని కృప శాశ్వత కాలముండే కృప దేవుని నిత్యమైన కృప ఇప్పుడు ఏమైంది ఏసు క్రీస్తును రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది కృప ఎంత గొప్పదో కదా ఎంతో గొప్పది అది అర్థం కాకపోతే రక్షణ నిచ్చేత కలగదు కాబట్టి ఏమన్నాడు కృపను బట్టి రక్షకుని ప్రత్యక్షత వలన బయలు తన కృపను బట్టి మనలను రక్షించి ఏంటి ఎలా రక్షించాడు కృపను బట్టి ఏం చెబుతున్నాడు ఎన్నిసార్లు చెప్తున్నాడండి రక్షించి ఏం చేశాడు పరిశుద్ధమైన పిలుపుతో అయిన మనను పిలిచెనో ఈ పిలుపు ఏం పిలుపు సువార్త వలనైన పిలుపు పరిశుద్ధమైన పిలుపు సువార్త ఏంటి పరిశుద్ధమైనది ఆ పిలుపు ఎలాంటి పిలుపు పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు అండి పిలుపులో పరిశుద్ధత ఏంటండి పిలుపు పరిశుద్ధమైన పిలుపు అని అన్నాడు సువార్తను అంగీకరిస్తే ఏమవుతున్నావు నీతివంతులం అవుతున్నాం పరిశుద్ధలం అవుతున్నాం కాబట్టి పిలుపు పరిశుద్ధమైన పిలుపు పాపానికి కూడా చాలా మంది పిలుస్తారు అల్లరికి పిలుస్తాడు కదా అక్రమాలకు పిలుస్తారు అన్యాయానికి పిలుస్తారు దొంగతనానికి పిలుస్తారు వ్యభిచారానికి పిలుస్తారు మోసం చేయడానికి కూడా పిలుస్తారు కదా ఎలా పిలుపులున్నాయి పెళ్లికి పేరంటాలకి విందులకి విలాసాలకి పార్టీలకి అవునా ఎన్నెన్నో పిలుపులు ఉన్నాయి కానీ అన్నిటికంటే గొప్ప పిలుపు ఏంటి ఇక్కడ చెప్పాడు పరిశుద్ధమైన పిలుపు దేవుని పిలుపు సువార్త వలన సువార్త అనే పిలుపు ఆ పిలుపు వల్ల ఏమైంది ఆ యేసు క్రీస్తు చూడండి ఆ యేసుక్రీస్తు క్రీస్తు ఆ కృప మరణమును నిరకము చేసి ఏం చేశాడు మరణాన్ని నిర్దకం చేశాడు నిరర్థకం చే అసలు మరణం ఇంకా మన అధికారం లేదు అర్థం లేకుండా చేశాడు మరణాన్ని మరణమును నిరకం చేయడం ఇది రెండో మరణం ఏ మరణం అగ్నిగుణాన్ని తప్పించాడు మరణమును నిర్దకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చేసాడు ఏంటి జీవాన్ని అక్షయత అంటే అర్థం ఏంటి మనం క్షయమైపోయే శరీరంలో కలిగి ఉన్న ఉన్నాం కానీ నాశనము లేని శరీరాన్ని మహిమ శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ప్రభు అక్షయతం తెచ్చాడు వెలుగులోకి జీవాన్ని తెచ్చాడు వెలుగులోనికి మరి గతంలో మనం ఎక్కడున్నాం మరణంలో ఉన్నాం క్షయమైపోయే శరీరంలో ఉన్నాం కానీ ఇప్పుడు జీవంలో ఉన్నాం అక్షయమైనటువంటి శరీరంలోనికి మనం మార్చబడతాం ప్రభు వచ్చినప్పుడు అక్షయతను తెచ్చాడు ప్రభు వెలుగులోకి ఇంకా తీతికు రాస్తూ ఇంక ఇలా చక్కగా చెప్పాడు ఇదే పౌలు గారు చాలా చూడండి చాలా బాగుంటుంది మూడో అధ్యాయము ఐదో వచ్చును నాలుగులో అన్నాడు చూడండి నాలుగు చదువుకుని అప్పుడు ఐదు చదువుతాం మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఏంటి ఇదేంటి దేవుని దయ ఇది దేవుని దయకి మనం క్రియలు కలపకూడదండి దేవుని దయకి మనం క్రియలు కలపవచ్చా ఈ లోకంలోనే నీతిగా బ్రతకడం శాత కావట్లేదు పరలోకానికి వెళ్ళిపోయి బ్రతుకు బ్రతికేస్తాడా భూమి మీద మరి బ్రతకా బ్రతుకు బ్రతికి దేవుడు ఇచ్చే బ్రతుకు బ్రతకాలే అది విశ్వాసం వలన బ్రతికే బ్రతుకు కాబట్టి విశ్వాసం వల్ల బ్రతికే నీతి మంతుడి విశ్వాసం మూలంగా జీవించును అనే వాక్యం అనే సందేశం అనే వర్తమానం ఏ వర్తమానంలో లేదో అది మోసపుచ్చేది ఏంటి కలిపి చెరిపేది అని అర్థం చేసేసుకోవాలి మనం కాబట్టి ఇక్కడ అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడలు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది ఇందాకేమన్నాడు అనాది కాలంలో అనుగ్రహించబడింది ఏసుక్రీస్తు ప్రత్యక్ష వలన మైలుపరచబడింది ఇక్కడ కూడా చెబుతున్నాడు అదేంటి ఆయన దేవుని యొక్క దయ మానవుల ఎడలా ఆయనకున్న ప్రేమ ఇదేంటి ప్రేమ ఇప్పుడు ఏమైంది ప్రేమ ప్రత్యక్షమైంది అంటే ఏసుక్రీస్తు శరీరధారి అయ్యాడంటే అర్థం ఏంటి ప్రేమ ప్రత్యక్షమైంది కాబట్టి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన ప్రేమ ప్రత్యక్షమయ్యాక కూడా మనల్ని పనులు చేయమంటాడా కష్టపడమంటాడా మరి కష్టపడద్దు అంటారు కష్టపడితే వచ్చేది జీతం కానీ నమ్మితే వచ్చేది నీతి అది దానం అది వరం అది ఆశీర్వాదం కదా అది గిఫ్ట్ అది బహుమానం ఎన్నో పేర్లు పెట్టాడు దానికి అంతేగాని జీతం అంటే గర్వం మనకి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేకుండానే ఇంత గర్వంగా బతుకుతున్నాం కదా పని చేస్తేనే పర్లోకం అన్నాడు అనుకోండి ఇక మామూలుగా అవుతాడు ఎవడన్నా భూమి మీద ఆకడవు ఏమీ లేకపోతే ఎగిరెగిరి పడతాడు ఎంగిలేకలేక ఏంటి ఎంగిలాకేం చేద్దే ఎగిరిపోద్ది మరి అన్నీ ఉన్న ఆకేమొద్ది విశ్వాసమే అన్ని ఉండటం అంటే అన్నిటికీ మూలమేంటి విశ్వాసము ఆ విశ్వాసం వలిగే ప్రేమ ఆ ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు అణిగిమె ఉంటాడు ప్రేమ అహంకారం అలా ఎగరయదు ఎగరేస్తుందా ప్రేమ లోబడి ఉంటది ప్రేమ తను తాను హెచ్చించుకోదు ప్రేమ అహంకారంగా ప్రవర్తించదు ప్రేమ దీనత్వాన్ని ఇస్తుంది ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు అని చెప్తున్నాడు కాబట్టి మానవుల ఎడలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే ఏంటిది తన కనికరం ఆయన కనికరం ఆయన కృప కనికరం అన్న కృపన్న ఒకటే ఆయన కనికరము చొప్పుననే పునర్జన్మ ఇది ఏ జన్మ పునర్జన్మ అంటే ఏంటి రెండోసారి పుట్టాలా రెండోసారి పుట్టకుండా ఆయన పని చేసేత్తనంటే వెళ్ళిపోయాం అనుకోండి దెబ్బలు తినేస్తాం అంతే ఏముండదు పొలరాలిపోతాయి అంతే రెండవసారి పుట్టినప్పుడు దేవుడు కాపాడతాడు దేవుడి శక్తి అక్కడ అన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకి ఏం ఏం కలిగేస్తున్నాడు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారానో మనలను రక్షించను దీన్ని ఏమన్నాడు ఆరోచనంలో మనం ఆయన కృప వలన చూడండి క్రియల వలన కృప వలన మన క్రియల వల్ల కాదు మన ఆయన వలన నీతి తీర్చబడి మళ్ళీ ఏం చెప్తున్నాడు నీతి మంతులమని తీర్చబడ్డం అయిపోయిందా తీర్పు అయిపోయింది విశ్వాసికి తీర్పు లేదు శిక్షావిధి లేదు విశ్వాసి నిత్య జీవంలో ఉన్నాడు దేహ విమోచన దినములో దేహ విమోచన తర్వాత ప్రభువు రాకడలో ఏమవుతాడు ఆ మహిమలో ప్రవేశిస్తాడు అది మహిమ నిరీక్షణ అన్నాడు అందుకేనే ఎంత చక్కగా ఉందో చూడండి నూతన స్వభావము ఏంటి పరిశుద్ధాత్మ ఏం కలగజేస్తున్నాడు నూతన స్వభావము కలుగజేయుడు ద్వారాను మనల్ని రక్షించను కనుక ఇప్పుడు విశ్వాస యొక్క స్వభావం ఏ స్వభావం నూతన స్వభావం విశ్వాస యొక్క జీవం ఏ జీవం పాత జీవమా కొత్త జీవమా నూతన జీవం చూడండి విశ్వాస యొక్క జీవము నూతన జీవం ఆ జీవం ఎవరి జీవం క్రీస్తే మన జీవం ఏ జీవం విశ్వాస యొక్క జీవం ఎవరి జీవం క్రీస్తే జీవం చూడండి రోమం పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనం ఎలా ఉంది కాబట్టి తండ్రి మయమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము కూడా ఏం చెట్టిన నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఎలా నడుచుకోవాలి నూతన జీవం విశ్వాస యొక్క జీవం ఏ జీవం నూతన జీవము గలవారమై రక్షించబడ్డాం చెప్పాడు అక్కడ కావునా నూతన స్వభావము కలగజేయడం ద్వారా మనలను రక్షించాను కాబట్టి విశ్వాస యొక్క స్వభావము నూతన స్వభావము విశ్వాస యొక్క జీవము నూతన జీవము ఈ జీవం ఎవరు యేసుక్రీస్తు అయితే ఈ విశ్వాసము కలగడానికి విశ్వాసి రక్షణ మనం ఇప్పటి వరకు ఆలోచన చేసాం అయితే ఆ విశ్వాసము కలగటానికి కర్త ఎవరు అని చూస్తే యేసుక్రీస్తే అనేది స్పష్టంగా మనం కనబడతా ఉంది ఇక్కడ గలతీ మూడు ఇరవై ఆరులో యేసుక్రీస్తునందరు మీరు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అన్నది ఇది సారి జన్మించడానికి నిలువ ఉంది వారసులై ఉన్నారు అన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ దీనికి కర్త ఎవరు కారణం ఎవరు కారకుడు ఎవరు అంటే ఈ విశ్వా మన యొక్క జీవితానికి కర్త అంటే విశ్వాస జీవితానికి కర్త ఎవరు అంటే ఎవరు కర్త అంటే నాయకుడు మనల్ని నడిపించేవాడు మన ప్రభు మన కర్త మన జీవితానికి కర్త లేకపోతే మన నాయకుడు ఎవరు విశ్వాస జీవితానికి నాయకుడు ఎవరు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచ్చును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు ఆయన శిలువను అనగా శ్రమలను వచ్చే జీవితంలో శ్రమలను స్రహించాడు దేవుని సింహాసనం యొక్క కుడిపారసమున ఆశీనుడై ఉన్నాడు ఇప్పుడు విశ్వాస కూడా ఎక్కడున్నాడు దేవుని కుడిపారసమున ఆశీనుడై ఉన్నాడు ఎఫ్సి రెండు ఏడు కొలసి మూడు మూడు ప్రకారంగా మన జీవితం మన కర్త ఎక్కడున్నాడు మనం కూడా అక్కడే ఉన్నాం ఇది విశ్వాస యొక్క మహిమ నిరీక్షణ ఎప్పుడైతే దేహం నుండి మన విడుదల పొందుతామో అప్పుడు మనం ఆ మహిమలో ప్రవేశిస్తాం విశ్రాంతిలో ప్రవేశిస్తాం కాబట్టి మన రక్షణ విశ్వాసం ఆ విశ్వాసానికి కర్త ప్రభు అయినా యేసుక్రీస్తు వారు అక్కడ చక్కగా చెప్పాడు ఆయన ఏమన్నాడు తన ఎదుట వంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు మనం కూడా ఏం చేయాలి అవమానాలను నిర్లక్ష్య పెట్టాలి ఏం చేశాడు శిలువను సహించాడు అంటే అర్థం ఏంటి శ్రమను సహించాడు ఇంకేమన్నాడు దేవుని సింహాసనం యొక్క కుడిపారు సొమ్మున ఆశీనుడై ఉన్నాడు కనుక మనకు మాదిరి ఆయనే అందుకే ఇక్కడ అన్నాడు మూడో వచ్చిన మీరు అలసట పడకూడదు మీ ప్రాణములు విసుగుపోకూడదు సాధారణంగా మానవ జీవితంలో ఎప్పుడు సంభవించేది ఏంటి విసుగుదల అలసిపోవటం నేను ఇక అలసిపోయానే నేను నేను నీకు చెప్పలేను నేను అలిసిపోయాను నేను విసుగుచేసింది నాకు నీకు ఎంత చెప్పినా నేను ఏమీ చేయలేను నేనన్నా చావాలే నువ్వన్నా చావాలంటారు కొంతమంది ఇంకా కదా ఎక్కువగా అలసిపోయిన వాళ్ళు విసుగుపోయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు ప్రాణం తీసుకుంటారు కానీ ప్రభు ఏం చేశాడు మనం అలసిపోకూడదు విశ్వాసి అలిసిపోకూడదు విశ్వాసి విసుగుకూడదు ప్రాణములు విసుగుకి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓడ్చుకున్నా ఆయనను తలంచుకోవాలి కాబట్టి విశ్వాసానికి కర్త అంటే అర్థం ఏంటి మనము విశ్వాసంతో జీవించాలంటే మన కర్తనే తలుచుకోవాలి ఎప్పుడు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏంటి కూర్చున్న జీవితం దేవుని కుడిపార్సమున క్రీస్తుతో కూడా కూర్చున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను చనిపోయాను పాపం విషయంలో లోకం విషయంలో నేను క్రీస్తుతో కూడా కూర్చున్నాను అని ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ అన్నాడు ఏసు ప్రభుని తలంచుకోండి ఇసుకొచ్చినా ఏంటి కష్టం వచ్చినా అలసట వచ్చినా ఏం చేయాలి పాపాత్ములు తిరస్కరిస్తేనే ఓర్చుకున్నాడు ఏసు ప్రభు ఇక్కడ రెండంకేసి ఇక్కడ ఒక మాట రాసాడు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంటే అర్థం ఏంటి తమ సొంత హానికే అన్నాడు అంటే యేసు ప్రభుని తిరస్కరించుట అంటే అర్థం ఏంటి అలా సొంత సొంతంగా తమకు తాము హాని చేసుకుంటున్నారు తమకు తాము హాని చేసుకుంటున్నారు అలాంటి వారిని ఏం చేశాడు ఆయన ఓర్చుకున్నాడు ఏంటి ఓర్చుకున్నాడు ఊర్చుకున్న ఆయనని తలచుకోమంటున్నాడు మనల్ని అవునా ఆయన తలుచుకుంటే ఏంటి మనలను ప్రేమించిన వారిని ద్వారా మనకు అన్నిటిలో విజయమా అత్యధిక విజయమా అత్యధిక విజయం కాబట్టి మన విజయ రహస్యం ఏంటంటే మన కర్తే మన నాయకుడే మనల్ని గెలిపించేవాడు మనల్ని కాపాడేవాడు పరలోకానికి మనల్ని చేర్చేవాడు మనకు ఎల్లప్పుడూ తన కృపను తోడుగా ఉంచేవాడు తాను తోడుగా ఉంటాడు ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను మీరు వెళ్ళండి మీరు భయపడకండి అని మనకేం చేస్తున్నాడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు విశ్వాసాన్ని ఇస్తూ ఉన్నాడు చాలినంత కృప అనితినమైన కృప సమయోచితమైన సహాయం అంటే ఏ సమయంలోనైనా మనకేం చేస్తున్నాడు అయినా సహాయం మన కర్త ఎంత గొప్పోడు చూడండి ఎంత ఓ మాట అది కూడా చదువుతాం మన కర్త మన ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు ఎబ్రి పత్రికలోనే నాలుగు పదహారులో చూడండి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన కృపాసన వద్దకు చేరుదము అంటే ఏంటి ఎప్పుడు సమయోచితమైన సహాయం ఏ సమయానికి ఏ సహాయం కావాలన్నా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ ఉంటది ఆయన కృపాసనం మన హృదయంలోనే ఆయన మాటలే కృపాసనం ఆయన మాటల ద్వారానే మన కృప కలుగుతుంది మన హృదయంలో ఆయన మాటలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే విన్న మాటలు విశ్వాసం ఉంచితే ఇప్పుడు కృపాసనం దగ్గరికి వెళ్ళి రవ్వా నువ్వు ఇలా వాగ్దానం చేసావు కదా అది నెరవేర్చమని అది ఎక్కడైనా సరే మీరు రోడ్డు మీద ఉన్న కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు ఆకాశంలో విమానంలో ఎగురుతున్నా దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళవచ్చు సమయోచితమైన సహాయం ఎక్కడ అయినా సరే ఏ టైం అది అర్ధరాత్రి అపరాత్రి పగల రాత్రి చీకట అమావాస్య ఇకేమీ లేవు ఎనీ టైం ఆయన సంవత్సరాలకు అంతమే లేదు ఆయన టైం జోన్ లోకి వెళ్ళిపోతే ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళిపోతే ఏమన్నాడు ధైర్యముతో కృప పొందుతున్నాం ధైర్యముతో కృపాసన వద్దకు చేరుద్దు కనికరింపబడి అన్నాడు ఎందుకు కనికరించబడుతున్నాం మన పక్షాన్న విజ్ఞాపన చేస్తున్న ప్రభు ప్రధాన యాచకుడు తండ్రికుడు పర్సన్ ఉన్నాడు కాబట్టి ఆయన చూసి మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి కాబట్టి మనల్ని చూస్తే కనికరం ఏం పుట్టదో మనల్ని చూస్తే కోపమే వస్తుంది మనల్ని చూస్తే శిక్షించాలి కానీ మన శిక్ష మన పక్షాన ఎవరు కనపడుతున్నారు ప్రభు కనబడుతున్నాడు మన పక్షాన ప్రభు కనపడుతున్నాడు కాబట్టి మనము మన పక్షాన నిలుస్తున్నాడు ప్రభు దాన్ని చక్కగా ఈ వ్రాసిన మాట ఒకటి పైన చూస్తే గనక ఆరాధ్యాయము ఇరవై వచనంలో ఇలా ఉంది చూడండి ఈ మిల్కీ సతకు ఈయన నిరంతరము మిల్కీ సతకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు యేసు అందులోనికి అంటే దేవుని సంకల్పంలో మనకంటే ముందుగా మన ప్రవేశించాడు ఏంటి పరలోకంలో మనకంటే ముందుగా మన ఆయన ప్రవేశించాడు దాన్ని ఎలా చెప్తున్నాడు మరలా తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాలో ఎక్కడ ప్రవేశించాడు మనకంటే ముందుగా మన పక్షాన్న అంటే ఇక్కడ చెప్తున్నాడు పరలోకంలో ప్రవేశించాడు ఇక్కడ ఇరవై నాలుగు చూడండి అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు మన కొరకు అంటే మన పక్షాన కనబడుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఎవరిని చూసి కనికరిస్తున్నాడు యేసు ప్రభుని చూసి మనల్ని కనికరిస్తున్నాడు కాబట్టి విశ్వాసానికి కర్త మన కర్త ప్రభు సముఖంలో దేవుని సముఖంలో కనబడుతున్నాడు మనపక్షమున చూడండి కనబడుటకు దేవుని సముఖముందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించిన ఏంటి ఎక్కడ ప్రవేశించాడు పరలోకమందే ప్రవేశించాడు అనకా పరలోకంలో ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రవేశించి తండ్రికుడు పార్షున కూర్చున్నాడు కాబట్టి మన కర్త ప్రభు అయినా ఆయనే విశ్వాసమునకు కర్త మన నాయకుడు మన ప్రభువు కాబట్టి ఏసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేపనని హృదయమందు హృదయం ముందు విశ్వసించిన అడలా నీతి కలుగుతుంది అంటే రక్షింపబడుతు అన్నాడు నీతి నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును అన్నాడు మనకు ఒప్పుకుందాం ప్రభు ఇచ్చే రక్షణ అనుదిన కృప అనుదిన రక్షణ సమయోచితమైన సహాయము పొందుచూ జీవిద్దాం విశ్వాస మూలంగా అటు జీవితము ప్రభు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ పరలోకిపు తండ్రి మీ ఘనమైన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ విశేష కనికరం చేత మీ కృప చేత నాయనా మామూలను పునర్జన్మ సంబంధమైనటువంటి జ్ఞా స్నానము ద్వారా మమ్మల్ని మీరు జన్మింపజేసారు అక్కడే తండ్రి మీ కృపలో ఈ జన్మం వలన మీ కృపలో ప్రవేశించి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడి నాయన మరి మమ్మల్ని అనుదినము కూడా మీరు కాపాడుతూ విశ్వాసము ద్వారా నాయన మీ కృపచేతనే మరి మీ కృప చేత కాపాడబడుతూ మీ శక్తి చేత కాపాడబడుతూ నాయన ఇంతవరకు మేము జీవించడానికి కృపచూపినందుకే స్తోత్రాలు ఇక మొదట కూడా మా మేము మరణించే వరకు మా ప్రభు వచ్చే వరకు ఈ దేహ విమోచన దినం వరకు నా తండ్రి మీ శక్తి చేత కాపాడబడుతున్నాము అని అదే విశ్వాసం నాకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు మీ శక్తి చేత కాపాడబడుతున్నాము అని తండ్రి మాకు నేర్పించారు అది విశ్వాసమూలమైన జీవితం అని నేర్పించారు అది మీ నీతి అని మేము నేర్పించారు అది మేము పొందాము అని నేర్పించారు నాయన మీ కనికరాన్ని బట్టి మీ కృపను బట్టి మీ నీతిని బట్టి ప్రభు యేసుక్రీస్తు నీతిని బట్టి మేము పొందిన ఈ విశ్వాసం మేము జీవించడానికి మాకు మీరు కర్త ద్వారా విశ్వాసమున కర్త ద్వారా మా ప్రభువు ద్వారా మా జీవాధిపతి అయిన క్రీస్తు ద్వారా మాకు నూతన జీవం అనుగ్రహించినందుకై నూతన స్వభావము కలిగజేసే ద్వారా మమ్మల్ని రక్షించినందులకై స్తోత్రములు చెల్లించుకుంటు ఈ రక్షణలో విశ్వాసం ద్వారా జీవిస్తూ కొనసాగుతూ అనేకులకు విశ్వాసం ద్వారా మాట్లాడుతూ సాక్ష్యం ఇచ్చేవారుగా ఈ జీవమును గుర్చి ఈ రక్షణను గుర్చి ఈ నీతిని గుర్చి నాయన నాయన మీ శక్తిని గుర్చి మీరు మేము సాక్ష్యం ఇచ్చి విశ్వాసంతో జీవించి మిమ్మల్ని మహింపరిచే కృప మా అందరికీ దయచేస్తారని నమ్ముతూ ఏసుక్రీస్తు పునీనామ కృతజ్ఞత చెల్లించి ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు